Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీతో పొత్తు ఖాయమే, జనసేనకు కేటాయించే సీట్లు ఇవే. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. కుప్పం పర్యటనలో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికే పవన్ కళ్యాణ్ ఆయన ఇంటి గడప తొక్కారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఇక పొత్తులు లాంఛన ప్రాయమేననే అభిప్రాయాలు ఉన్నాయి. పొత్తుల దిశగా పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకు వేశారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతం పొత్తులో కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన సంకేతాలను మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోలేదు పవన్. ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లే. కారణం ఏదైనప్పటికీ చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లడం అనేది పొత్తుల సంకేతాలుగానే భావించాల్సి వస్తోందనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు ఈ భేటీని తప్పుపట్టినప్పటికీ ఎలాంటి మొహమాటాలకు వెళ్లదలుచుకోలేనట్లే కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్సీపీని ఓడించడానికి మహాకూటమిగా ఆవిర్భవించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య అధికారిక ప్రకటనలు, సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. ఈ దిశగా త్వరలోనే ఈ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయని చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడానికి జనసేన 30 అసెంబ్లీ, 5 నుంచి 8 లోక్సభ స్థానాలను అడుగుతోందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు పంపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. విశాఖపట్నం నార్త్, చౌడవరం, గాజువాక, భీమిలి, ఎలమంచిలి, రాజనగరం, అమలాపురం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, కైకలూరు, విజయవాడ, పశ్చిమ, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, పుట్టపర్తి, గిద్దలూరు, చీరాల, చిత్తూరు, తిరుపతి, దర్శి, అనంతపురం అర్బన్ స్థానాలను తెలుగుదేశం పార్టీ జనసేనకు కేటాయిస్తుందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.